మీరు పుట్టి పెరిగిన వాతావరణం చెప్పండి ఫస్ట్. నేను పుట్టి పెరిగినంతా ఈస్ట్ గోదావరి అండి, మండపేట. మండపేట ఆ రచ్చ రంబోలా అంతా మాస్ అండి, మాస్ మాస్ మసాలా. ఎడ్యుకేషన్ మొత్తం మండపేటలో స్టార్ట్ అయ్యింది. అబ్బే దబ్బే జబ్బండి. మన ఇన్‌స్టాలో ఫేస్‌బుక్ లో రిప్లైలు ఇవ్వను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వచ్చినప్పుడు షెల్టర్ మీరు ఎక్కడ తీసుకున్నారు? నేను కృష్ణానగర్లోనండి, పైన చిన్న పెంట్ హౌస్ రూము. హైదరాబాద్ ఫస్ట్ టైం కదా రావడం? ఫస్ట్ టైం. ఒకసారి హైదరాబాద్ చూసినామంటే మీకు అంటే ఏమనిపించింది? మండపేట వేరు, హైదరాబాద్ వేరు. మహారాజా నేను ఫాస్ట్ ఉన్నాను కదా, మండపేటలోనే హైదరాబాద్ అంత ఫాస్ట్ ఉన్నాను. బాగా మిమ్మల్ని ఏడిపించిన సందర్భం అంటే మీకు ఎందుకు వచ్చాను రా ఇండస్ట్రీకి అన్న సందర్భం ఇప్పుడు కలిగిందా? అంటే ఇండస్ట్రీ ఇష్టపడి వచ్చాను కాబట్టి ఎప్పుడు అనిపించలే, కానీ మొన్న అంటే ఇంకోటి అంటే మీరు ఫస్ట్లో కొన్ని క్యారెక్టర్స్ చూసినప్పుడు ఏంటంటే ఎక్స్పోజింగ్ కొన్ని చేయడం జరిగింది. అంటే మనీ కోసం చేశారు కేవలం. డాడీ అడిగారా ఏంటమ్మా అట్లా? కలెత్తుకోలేకపోయారు ఆయన, ఇది తప్ప ఇంకో ఎదురేదు. అలా చేసిన బతికి కన్నా చూపించుకుని బతుకుతున్నాను, తప్పేముంది. మిమ్మల్ని చూసాను, యూట్యూబ్లో చూసాను, చూసావా బాగుందా చూడయ్యా నాకైతే ఫోన్ చేస్తున్నాను అంటే. ఫస్ట్ టైం అటువంటి ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ చేసేటప్పుడు కానీ అంతమంది కెమెరామెన్స్ యూనిట్ మొత్తం ఉంటుంది, అప్పుడు మీకు ఇబ్బంది అనిపించిన సందర్భం ఉంటుంది కదా కంపల్సరీ ఫస్ట్ టైం అట్లా బేర్ చేయటం? ఇప్పుడు ఆ అబ్బాయి కొత్త అబ్బాయి వస్తాడు, వాడికి చెయ్యాలి. అసలు మీకు సంబంధం లేని కూడా మీ గురించి మాట్లాడుతుంటారు, ఎట్లా దాన్ని జీర్ణించుకుంటుంటారు? మొన్నటి దాకా కొంచెం ఫీల్ అయ్యానండి, లైట్ తీసుకున్నాను. అవి చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కొంతమంది ఆ కోణంలోనే చూస్తుంటారు సహజంగా. ఫస్ట్లో అది చేసినప్పుడు అంతా కూడా కళ్ళు ఆ లిప్స్ గురించి ఇలా ఉండేది. ఎవరన్నా మీకు ప్రపోజ్ చేశారు? ఈ మధ్య జనరేషన్ ప్రేమ అని పదం అనేది బూతండి, బూతది. నాని డేటింగ్కి వస్తే అసలు తనతో ఫస్ట్ ఏమో మాట్లాడతారు? గట్టిగా చేసుకుంటానండి. ప్రజెంట్ ఉన్న హీరోలో ఏ హీరో అంటే బాగా ఇష్టం? చిరంజీవి గారండి. మెగాస్టార్ అనేది అయ్యో బాబాయ్ అసలు అది పోదు. రామ్ చరణ్ గారిని ఫస్ట్ టైం మీరు మీట్ అవడం? ఎంత మంచి నేచర్ అండి అసలు. మనం అనుకుంటాం చాలా గర్వంగా ఉంటారేమో, చాలా ఇదిగా ఉంటారేమో, బయట చాలా మంది తెలీదు. నటిగా కావడానికి గల కారణాలు ఉంటాయిగా, హీరోయిన్ ఇన్స్పిరేషన్ ఉంటుందిగా? నాకు దేవానండి చిన్నప్పుడైతే. ఆర్టిస్టులకి కొంత అన్యాయం జరుగుతుందని తెలుగు ఇండస్ట్రీలో, ఇదైతే వాస్తవం అండి. ఎందుకంటే అంటే చాలా మంది మనసులో ఉంది, చెప్పట్లేదు. నేను ఉన్నాను కాబట్టి మీ దగ్గర చెప్తున్నాను. తప్పుగా అనుకున్న వాళ్ళు అనుకోండి, బాగా తీసుకున్న వాళ్ళు తీసుకోండి. బెంగళూరు యూనిటీ అలా లేదండి, అక్కడ యూనిటీగా ఉన్నారు. యూనిటీ ఎలా అంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను బెంగళూరుకి, నేను ఆర్టిస్ట్గా వచ్చానంటే వీళ్ళందరూ లేచి ఉంచుంటారు. మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎక్కువ లేరు, నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనేది అన్నారు. ఎవరు వాళ్ళు? నాకు అమ్మ చనిపోయాక నేను చిన్నమ్మ అని పిలుచుకునే అమ్మ ఉన్నారండి. ఇక్కడి నుంచి రాదు మాట, ఇక్కడి నుంచి వస్తుంది. ఏంటమ్మా నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను అమ్మ పోయాక.